Hi friends వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ యాప్ అన్ ఎస్ వీ క్యాన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కెమిస్ట్ర సబ్జెక్ట్లో ఉన్న ఫోర్ మార్క్ ఇంపార్టెంట్ ఫైవ్ స్టార్ ఫైనలిస్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దామ సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్ సో తెలంగాణ తెలంగాణ వాళ్ళకు కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ఓకేనండి రైట్ సో ఫైనలిస్ట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు ఎవరైనా సరే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నై సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే సో దాట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో యూ విల్ బీ నోటిఫైడ్ విత్ నోటిఫై ఎఫ్యుకేషన్ రైట్ నౌ వీల్ మూవ్ ఆన్ టు ద టాపిక్ ఫస్ట్లీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన సాలిడ్ స్టేట్లోంచి మనకు ఫోర్ మార్క్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్కి రావడం అమ్మా సో అందులో ఉండే క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద అయితే ఇచ్చాను క్లియర్గా చూడండి డిరైవ్ బ్రాక్స్ ఈక్వేషన్ డిరైవ్ బ్రాక్స్ ఈక్వేషన్ అలాగే డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకు అంటే టూ మార్క్ క్వశ్చన్స్లో ఇచ్చే క్వశ్చన్స్ అనమాట ఇవి ఫ్రాంకల్ షార్ట్కి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి టూ మాక్ క్వశ్చన్స్ ఈవెన్ మే ఇట్ మే బీ ఈవెన్ ఆన్స్ డర్స్ ఫోర్ ఆల్సో ఓకేనండి దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈవెన్ మనకు ఫోర్స్ కింద కూడా ఇవ్వచ్చు లేదా టూస్ కింద ఇవ్వచ్చు ఓకేనండి నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ కేస్ ఆఫ్ మెటల్ ఆఫ్ ఎ బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ అలాగే ఎక్స్ప్లెయిన్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ అండ్ అయోనిక్ క్రిస్టల్స్ నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు చేస్తే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉన్నా టఫ్గా ఉన్నా కూడా యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్ ఓకేనమ్మా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద

నుంచి ఉన్న ఫోర్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైవ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సొల్యూషన్స్ అనే చాప్టర్ సొల్యూషన్స్ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ఫార్మ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ సో సొల్యూషన్స్లో ఉన్న టైప్స్ రాయాలన్నమాట మనం ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే వాట్ ఈజ్ మెన్ బై పాజి పాజిటివ్ డీవియేషన్స్ ఫ్రమ్ అదే అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే చూడండి అమ్మ ఇక్కడ సెకండ్ క్వశ్చను అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చను సెకండ్ ఫిఫ్త్ ఇక్కడ మళ్ళీ థర్డ్ అని పెట్టాను సెకండు ఫైవ్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ నెంబరింగ్ అనేది రాంగ్ వచ్చింది సో యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సెకండ్ క్వశ్చన్ ఇదిగోనమ్మా ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై పాజిటివ్ డివియేషన్స్ అనే క్వశ్చన్ అదేవిధంగా వాట్ ఈజ్ మేడ్ బై నెగిటివ్ డీవియేషన్స్ ఆఫ్ క్వశ్చన్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఒకసారి చూడండి అంతే ఓకేనండి ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఒకసారి అయితే చూడండి క్వశ్చన్ పేపర్ బాగా టఫ్గా ఇచ్చిన అవకాశాల్లో ఇవి ఇవ్వచ్చు అనమాట లేకపోతే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ చదవాలి బాగా అదేవిధంగా థర్డ్దే స్టేట్ రౌల్స్లో క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఇది ఉంది చూడండి ఈ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చదవాలి ఖచ్చితంగా అలాగే డిఫైన్ మొలాలిటీ క్యాలిక్యులేట్ మొలాలిటీ ఆఫ్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ నైంటీ గ్రామ్స్ ఆఫ్ ఆఫ్ఏ వాటర్ గ్లూకోజ్ అంటే మీకు సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ వాటర్ అంటే హెచ్ టూ ఓ ఈ రెండింటికి మొలాలిటీ అనేది మనం కట్టాలి సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినవి వన్ త్రీ ఫోర్ అనమాట ఫైవ్ టూ అనేది కూడా అన్నీ వచ్చు అనుకుంటే ప్రిపేర్ అవ్వండి కానీ మ్యాక్సిమమ్ ఇవి ప్రిపేర్ అవ్వండి అమ్మా ఓకేనండి అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టేట్ హెన్రీస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వదలొద్దు స్టేట్ లా క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ విచ్ షుడ్ బి డిజాల్వ్ ఇన్ వన్ ఫోర్టీన్ గ్రామ్స్ ఆక్టన్ టు రెడ్యూస్ ఇట్స్ వ్యాపర్ ప్రెషర్ టు ఎయిటీ పర్సెంట్ ఇంపార్టెంట్ అలాగే వాట్ ఈస్ ఇక్కడ మీరు నెంబరింగ్ చూడకండి అమ్మ చూడండి ఇక్కడ ఫోర్ అనేది త్రీ టైమ్స్ అయితే రిపీట్ అయింది సో నెంబరింగ్ రేంజ్ చూడొద్దు ఓకేనండి అది ఒక చిన్న గ్లిచ్ వల్ల అలా జరిగింది అంతే పెద్ద ఏం ప్రాబ్లం కాదు మీకు క్వశ్చన్స్ చూసుకోండి వాట్ ఈజ్ రిలేటివ్ లోవరింగ్ వ్యాపర్ ప్రెషర్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ద మాలర్ మాస్ ఆఫ్ ఎ సొల్యూట్ అలాగే వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ వాటర్ టూ నైంటీ త్రీ కే ఇది ఇంపార్టెంట్ సమ్స్ అమ్మ నేను సెకండ్ చాప్టర్ చాయిస్ కింద వదిలేస్తానంటే వదిలేయండి ఇవన్నీ లేస్ నేను ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు ఇవి ప్రిపేర్ అవ్వాలమ్మ ఇవన్నీ ఇంపార్టెంట్ సమ్లే చూడండి లాస్ట్ సమ్ బెంజీన్ సమ్ ప్యూర్ బెంజీన్ సమ్ ఇంపార్టెంట్ అలాగే సొల్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ లేబుల్ డాస్ హండ్రెడ్ పర్సెంట్ అది ఇంపార్టెంట్ అలాగే వాటర్ ప్రెజర్ టూ నైంటీ త్రీ ఇంపార్టెంట్ రిలేటివ్ లోవరింగ్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా డ్యామ్ షోర్ క్వశ్చన్స్ అన్నట్టు అయితే మీరు ఇక్కడ ఎయిట్ సర్ నేను వదిలేస్తే బెటర్ అన్నట్టు నన్ను అడిగితే మాత్రం అంటే ఒకసారి చూడాలి ఇదిగోండి సెకండ్ క్వశ్చన్ పాజిటివ్ డీవియేషన్స్ అన్నది చూడండి ఆ క్వశ్చన్ అక్కర్లేదు దాని విధంగా నెగిటివ్ డీవియేషన్స్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు మిగతా అన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మా కానీ అన్నీ చదివేస్తాను సార్ నేను కంప్లీట్ అయితే మాక్సిమం చేస్తాను అనుకున్నా అవి చేయండి ఓకేనమ్మా సో ఇవి మనకు సెకండ్ చాప్టర్లో వచ్చే అవకాశాలు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతే నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనటిక్స్ దిస్ ఈస్ ద వెరీ నెక్స్ట్ చాప్టర్ టు ద సెకండ్ చాప్టర్ సో ఇవి రెండు చాప్టర్స్ అనమాట సబ్ చాప్టర్స్ సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ గాల్వానిక్ సెల్స్ ఇస్తాడు ఇదే సెకండ్ ఇవ్వచ్చు ఫోర్ కింద ఇవ్వచ్చు అలాగే గివ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వెరీ ఇంపార్టెంట్ అలాగే వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్ స్టేట్ లా ఓకేనా అదే లాస్ కూడా చదువుకోవాలి అంటే ఇవి మీకు ఎస్ఏ కింద కూడా రావచ్చు అలాగైనా రావచ్చు అనమాట అలాగే మీకు యూజ్ అవుతాయి అంతే నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ సీఎస్ఓ ఫోర్ ఈజ్ ఎలక్ట్రలైజ్డ్ ఫర్ టెన్ మినిట్స్ విత్ కరెంట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసారు కదా అలాగే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్ రష్లా అలాగే ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ గిప్స్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ డి డిరైవ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కెట్లిస్ట్ ఆన్ ద కైనెటిక్స్ ఆఫ్ ఈ కెమికల్ రియాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ హాఫ్ లైఫ్ హాఫ్ సెల్ ఆఫ్ రియాక్షన్ సో ఇవన్నీ ఇంపార్టెంట్ సన్నమాట ఇవన్నీ కూడా మనకు థర్డ్ చాప్టర్ ఇంపార్టెంట్ అయితే ఇందులో సార్ నేను పాస్ అవ్వాలి నేను ఏటు వదిలేస్తే బెటర్ అని నన్ను కనుక మీరు అడిగినట్లయితే ఓకే మీరు సింపుల్గా ఈ యొక్క గిప్స్ ఎనర్జీది వదిలేసిన పర్లేదు అలాగే డిరైవ్ ఇంటి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ కూడా వదిలినా పర్లేదు మిగతావన్నీ ప్రిపేర్ అవ్వాలి ఓకేనమ్మా ఎవరికి నేను పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను అన్నీ చేస్తాను అనుకున్న వాళ్ళు చేశాను ఆఫ్ కోర్స్ నేను ఇచ్చినవే ఇంపార్టెన్సు అందులో మళ్ళీ అందరినీ అంటే చాలామందికి మినిమం అసలు స్టార్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నాను థింకింగ్ కాదు ఓకేనండి నేను ఇచ్చినవన్నీ ప్రిపేర్ అయిపోతే మీకు ఇచ్చిన ఎన్ని ఇస్తారు సెవెన్ షార్ట్స్ ఇస్తారు ఓకేనండి ఎన్నమ్మా సిక్స్ ఇస్తారు ఓకేనా ఎయిట్ ఇచ్చి సిక్స్ రాయమంటారు రైట్ ఎయిట్ ఇచ్చి సిక్స్ రాయమంటారు సో ఎయిట్ ఇస్తారంటే మీరు ఎయిట్ రాసేస్తారు నేను ఇచ్చినవన్నీ చేస్తే ఓకేనండి ఆప్షన్ కింద ఏవైనా టూ చాప్టర్స్ వదిలేసి మిగతా ప్రిపేర్ అయినా సిక్స్ రాసేస్తారు అనమాట ఘాట్ మే పాయింట్ ఓకే నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ అనమాట సో మనం ఈ చాప్టర్ చూసుకున్నట్లయితే మనకు వివేనమ్మ కెమికల్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అందులోంచి ఉన్న వివే నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీలో ఉన్న క్వశ్చన్స్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ గివ్ ఎనీ ఫోర్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ అడ్జార్షన్స్ అలాగే హౌ ఆర్ ద కొలైడ్స్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ఎ కాంపోనెంట్స్ అలాగే ప్యూరిఫికేషన్ ఆఫ్ క్లా అంటే కొలైడల్ సొల్యూషన్స్ యొక్క ప్యూరిఫికేషన్ కోసం మనం ఏ డయాలసిస్ అనే ఫినామినా ఏ విధంగా వాడతాం అనేది ఇక్కడ మనం చెప్పాలి థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అలాగే థర్ ఫోర్త్ది ఇక్కడ కూడా చూసారు కదా నెంబరింగ్ అనేది సో ఫోర్త్ చూడండి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఎలక్ట్రోఫారసిస్ కోయాగ్యులేషన్ టెండల్ ఎఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద లయఫోలిక్ అండ్ లయఫోబిక్ సోల్స్ ఓకే కంపేర్ దాం అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిసైల్స్ సో ఇవే ఉన్నాయన్నమాట ఇవి చదివితే చాలు మనకి మెయిన్గా ఇవే పడిపోతాయి ఈ ఫైవ్ ఈ సిక్స్ చదివితే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది అమ్మ ఓకేనండి నెక్స్ట్ అన్నీ చదివితే బెటర్ ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా వరకు కూడా రిమూవ్ చేశారు కదా రిమూవ్ చేసాక కూడా మనకు ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ అలట్రోఫీ ఆఫ్ సల్ఫర్ ఓకే హౌ డస్ ఎస్ఓ టు రియాక్ట్ విత్ ఫాలోయింగ్ ఓకేనండి ఏ టైట్ ఇచ్చాడు ఎన్ఏటు ఎస్ఓ త్రీ ఇచ్చారు సిఎల్ టు ఇచ్చారు ఎఫ్ఈ త్రీ ప్లస్ ఇచ్చారు కేఎంఎన్ఓ ఫోర్ ఇచ్చారు సో సల్ఫర్ డైఆక్సైడ్ అనేది వీటితో ఈ నాలుగిటితో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది అనేది యూ హ్యావ్ టు టెల్ రైట్ హౌ కెన్ యూ ప్రిపేర్ సిఎల్ టు ఫ్రమ్ హెచ్సిఎల్ అండ్ హెచ్సిఎల్ ఫ్రమ్ సిఎల్ టు రైట్ ద రియాక్షన్స్ ఇంపార్టెంట్ క్వశ్చనే అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ అని చెప్పి బిఆర్ఎఫ్ ఫైవ్ ఐఎఫ్ సెవెన్ ఇవి ఇంపార్టెన్సే అలాగే వాట్ ఆర్ ద ఇంటర్ హలోజన్ కాంపౌండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఫిఫ్త్ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్ హలోజన్ కాంపౌండ్స్ కోసం మనకు అడుగుతాడు అనమాట మెయిన్గా అలాగే హౌ సిఎల్ఎఫ్ త్రీ ఈజ్ ప్రిపేర్డ్ అని చెప్పిస్తాడు అలాగే ఎక్సీఎఫ్ టు ఎక్సీఎఫ్ ఫోర్ ప్రిపరేషన్స్ స్ట్రక్చర్సు అలాగే ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ విత్ వాటర్ అంటే ఈ ఎక్సీఎఫ్ టూ ఎక్సీఎఫ్ ఫోర్ ఎక్సీఎఫ్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అర్థమవుతుందమ్మా సో ఇవన్నీ ప్రిపేర్ అయితే మీకు ఇందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకున్న క్వశ్చన్స్ ఇవే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎఫ్ బ్లాక్ అన్నీ చదివితే మీకు కవర్ అయిపోతే కాంగారు పడకండి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ డిఎన్ డబ్లాక్ ఎలిమెంట్స్లో మెయిన్ ఏంటంటే రైట్ ద స్టిక్స్ ఆఫ్ ఏ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చూడండి అమ్మా ఈ డిఎండ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది ఎవరు కూడా ఆప్షన్ కింద వదలొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని వదలకండి ఆప్షన్ కింద ఓకేనా ప్రిపేర్ అవ్వండి ఇందులో మనకి మెయిన్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇంపార్టెంటే వెర్నర్స్ థియరీ ఇంపార్టెంట్ ఇంటి ఇందులోంచి ఖచ్చితంగా ఒక ఫోర్ వచ్చేస్తుంది కాబట్టి ఇవి వదలకండి ఎవరు ఈ ఫైవ్ చదివండి అలాగా ఓకేనండి సో టెట్రా హైడ్రాక్సీ జింకేటు హెక్సామైన్ కోబాల్ట్ సల్ఫేట్ పొటాషియం టెట్రా క్లోరోపాలడేట్ ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇంపార్టెంట్ నేను ఇచ్చిన ఫైవ్ అలా చేసి అండి ఓకేనండి మనకి గ్యారెంటీగా ఒకటి అయితే వచ్చే అవకాశాలున్నాయన్నమాట ఈ చాప్టర్లో డిఎన్ఎఫ్లోనే అదేవిధంగా మన లాస్ట్ బయోలో బయోమాలిక్యూల్స్ లాస్ట్ చాప్టర్ కాదులేండి సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ముందు చాప్టర్ బయోమాలిక్యూల్స్ ఈ బయోమాలిక్యూల్స్ ముందు పాలిమర్స్ ఉండేది సో దట్ ఈస్ రిమూవ్డ్ సో బయోమాలిక్యూల్స్ కూడా వదలకుండమ్మ ఆప్షన్ కింద మళ్ళీ చెప్తున్నాను బయోమాలిక్యూల్స్ వదలొద్దు దీని ముందు చాప్టర్ వదలొద్ది రెండు డ్యామ్ షోర్గా చేసి అండి అందరూ కూడా పాస్ అవ్వాలన్న టాప్ రావాలన్న గివ్ ద సోర్సెస్ ఆఫ్ ఫాలోయింగ్ విటమిన్స్ ఏడిఈకే చాలా ఇంపార్టెంట్ అమ్మ డ్యామ్ షోర్ క్వశ్చన్ అలాగే ఎక్స్ప్లెయిన్ డీ డినాచురేషన్ ఆఫ్ ఎ ప్రోటీన్స్ సో ప్రోటీన్స్ కోసం కూడా రాయాల్సి ఉంటుంది అలాగే రైట్ నోట్స్ ఆన్ వైటమిన్స్ ఓకేనా వైటమిన్స్ ఆర్ విటమిన్స్ యూ కెన్ యూజ్ ఎనీ ఇంగ్లీష్ హైదర్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ ఓకేనండి సో విటమిన్స్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే అలాగే డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకు అయితే ఎమినో యాసిడ్స్ అనేది ఇక్కడ ఏ బిట్ కింద మీకు ఇవ్వడం జరిగింది ఇలా కాకుండా డైరెక్ట్గా వైట్ షార్ట్ నోట్ ఆన్ ఎమినో యాసిడ్స్ అని కూడా అడుగుతాడు సో యూ హ్యావ్ టు బి వెరీ అవేర్ ఆఫ్ దిస్ దట్ ఎస్ దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ సేమ్ అని మీరు తెలుసుకోగలగాలి యాసిడ్ డెరివేటివ్స్ అన్న ఎమినో యాసిడ్ అన్నీ డైరెక్ట్గా అడిగినా కూడా మీరు ఆ క్వశ్చన్ అయితే రాయలమ్మ సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ దీస్ టూ క్వశ్చన్స్ వాట్ మై పాయింట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైట్ ఎనీ టూ డిఫరెన్స్ బిట్వీన్ గ్లాబుల్ ర్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్ అనమాట సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ఫస్ట్ ఇది ఏడీఈకే ప్రోటీన్ విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ మళ్ళీ విటమిన్స్ మీద ఓన్లీ షార్ట్ నోట్ రాయమంటాడు అలాగే ఎమినో యాసిడ్ డెరివేటివ్స్ అలాగే టూ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్లాబులర్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్స్ సో ఈ ఫైవ్ కూడా మనకున్న బయోమాలిక్యూల్స్ ఉన్న క్వశ్చన్స్ వదలకండి అవి కూడా అలాగే నెక్స్ట్ ఇది కూడా వదలొద్దమ్మా ఎక్స్ప్లెయిన్ ఎస్ఎన్ వన్ అండ్ ఎస్ఎన్ టూ రియాక్షన్స్ అదేవిధంగా విచ్ కాంపౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్ట్ ఫాస్టర్ ఇన్ ఎస్ఎంటో అని అడుగుతాడు సో ఇందులో కూడా మీరు చూసుకున్నట్లయితే సిహెచ్ త్రీ ఆర్ సిహెచ్ త్రీ ఐ సిహెచ్ త్రీ త్రైస్ సిసిఐ సో అయితే ఇలాగ ఆప్షన్స్ కింద ఇవ్వచ్చు లేదా ఫస్ట్ క్వశ్చన్ ఏనా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వదలొద్దు అలాగే థర్డ్ది వన్ బ్రోమో ఫోర్ సెక్ బ్యూటైల్ వెరీ ఇంపార్టెంట్ అందులో ఉన్న ఆప్షన్స్ అన్ని చేయాలి అలాగే ఫోర్త్ది ఐయూపీఎస్సీ నేమ్స్ అనేవి మనం ఇవ్వాలన్నమాట సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఐయూపీఎస్సీ నేమ్స్ గివింగ్ అనేది అలాగే ఎక్స్ప్లెయిన్ రెసిమిక్ రియాక్షన్ ఎనాన్షియోమర్స్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇవి మీకు అయితే సెవెన్స్లో ఆడవచ్చు లేదా ఐ మీన్ ఎయిట్లో ఆడగొచ్చు లేదా ఫోర్లో ఆడగొచ్చు లేదా టూస్లో ఆడగొచ్చు ఈ ఎనాన్షియోమర్స్ రెసి రెసిమినేషన్ ఇవన్నీ కూడా ఓకేనండి రెసిమిక్ మిక్చర్ అనేది ఓకే సో చేయండి వదలొద్దు అలాగే వ్రైట్ ద ఈ చాప్టర్ కూడా మీరు ఆప్షన్ కింద వదలకండి అమ్మా వ్రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ టూ మిథైల్ బ్యూటైన్స్ టూ కమ త్రీ డైఈథైల్ ఫీనాల్ వన్ ఈథాక్సీ ప్రోపెన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఉర్జు ఫిట్టిక్ ఫిట్టిగ్ రియాక్షన్స్ ఈ రెండు కూడా మనకి షోర్ క్వశ్చన్స్ సో ఈ సెవెన్ ప్రిపేర్ అయిపోతే ఇందులోంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే ఎగ్జామ్కి రావడం జరుగుతుంది సో హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో ఇయరింగ్స్ నుంచి కూడా మనకు ఒక ఫోర్ అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దెన్ ఇట్ వుడ్ బీ ఈజీ అలాగే ఫైనల్లీ మనం వచ్చిన లాస్ట్ చాప్టర్ వచ్చి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సి కమ హెచ్ అండ్ ఓ సో ఇందులో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి సో మీరు ఒకవేళ వదలాలి అనుకుంటే ఆప్షన్ కింద ఇది వదిలినా పర్లేదు ఎందుకంటే మీకు షార్ట్స్లో కూడా మీకు ఎస్ఎస్ మేము ఆల్రెడీ చెప్పుకున్నాం శాండ్మేరు గటర్మేను విలియమ్సన్ ఈతరు కోల్బేస్ ఇలాంటివి కూడా మనకు షార్ట్లో అడిగే అవకాశం ఉంటుందన్నమాట సో ఒకవేళ ఆప్షన్ కింద వదలాలి సార్ నేను అంత టాప్ కాదు నాకు పాస్ అవ్వాలి కొద్దిగా అబో యావరేజ్ మార్క్స్ రావాలి వాళ్ళు ఈ చాప్టర్ వదిలిసినా పర్లేదు ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్ ఇదిగోండి ఇదిగోండి ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్ ఫ్రమ్ క్యూమిన్ ప్రిపరేషన్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఫీనాల్ ఓకే ఈ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూ కెన్ లీవ్ ఇట్ ఫర్ చాయిస్ కానీ రిమైనింగ్ చేయండి ఇది ఒకటి వదిలిసినా మీకు ఏ వరి కూడా ఉండదు అర్థమవుతుందమ్మా సో అన్నీ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది చేసేయండి అంతే ఫైనల్లీ మీరు చూసుకునేట్లయితే మనకు ఉన్న ఇంపార్టెంట్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఇవేనమ్మా సో ఇవి మాత్రం మీకు వస్తాయి ఇంక ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ రాదు థర్టీ పర్సెంట్ రిడక్షన్ బేస్ చేసుకొని ఈ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ వన్కి ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే సో కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవేనమ్మా నా నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్ కూడా ఐ విల్ అప్లోడ్ సో స్టే ట్యూన్డ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ అ వీడియో యూ విల్ బి నోటిఫైడ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ గివ్ ఎ లైక్ సో దట్ వీ కెన్ మేక్ మోర్ వీడియోస్ ఆఫ్ దిస్ కైండ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మాకైతే సపోర్ట్